హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో కమిటీ కుర్రలు మూవీ చూశానండి. చాలా అద్భుతంగా తీశారు. సో దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఎంత కొత్త ఫేసెస్తో ఒక హిట్ కొట్టడం అనేది ఇట్స్ వెరీ టఫ్ నౌడేస్. సో అలాంటిది ఇంత బాగా నేరేట్ చేసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఫస్ట్. సెకండ్ థింగ్, ఏలూరు కుర్రోడు దీంట్లో యాక్ట్ చేశాడు. అది కాదమ్మా, సరే నేను లేకపోతే ఏదో ఉంటుందిలే సినిమా అనుకున్నాను, కానీ ఎంత బాధ వేస్తారనుకోలేదండి. అసలు ఆ చైల్డ్హుడ్ మెమరీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మనం చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో 80s 90s కిడ్స్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కొంచెం. ఇప్పుడున్న జనరేషన్ నేను చెప్పట్లేదు, పాతకాలం 80s 90s లో ఎవరైతే ఎలాగా మనం చిన్నప్పుడు మన మెమరీస్ ఉండేయో అవన్నీ రీప్లేస్ చేశారు. అంతేకాకుండా ఫ్రెండ్షిప్ వాల్యూస్ని బాగా చూపించాయండి. చిన్నప్పుడు చిన్న చిన్న గొడవలతో ఫ్రెండ్స్ అయితే చాలా మంది దూరం అవుతూ ఉంటాం. వాళ్ళందరూ ఎలా కలిశారు, ఎలా ట్రావెల్ అయ్యారు అనేది సినిమా చాలా అద్భుతంగా, తనకి ఇచ్చిన టైం లైన్ ప్రకారం అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. సో సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఏలూరు కుర్రాడు ఉన్నాడు కదా, అందుకే ప్రతాప్ బాగుంది అంటున్నాడు అనుకోకండి, చాలా బాగుంది సినిమా. ఏలూరు కుర్రాడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా వెళ్ళి చూడండి. ఈ ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి, బట్ గుడ్ అటెంప్ట్. వంశీ డైరెక్టర్, సో సినిమాని చాలా గ్రిప్పీగా, సో ఫస్ట్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సినిమా ఎండ్ అయ్యేటప్పటికీ చాలా అద్భుతమైన ఫీల్తో మనం బయటకు వస్తామండి. సినిమా 80s kids and 90s kids చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. కిడ్స్గా ఉన్నప్పుడు మనం బాల్యాన్ని ఎలా ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్తో ఎలా ట్రావెల్ అయ్యేవాళ్ళం అనేది బాగా నేరేట్ చేస్తాం. ప్రతి ఒక్కరు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు సినిమాలో బాగా ఏడుస్తూ ఉంటారు కూడా. ఆ క్యారెక్టర్స్ని అంత అడాప్ట్ చేసుకుంటాం మనం. డైరెక్టర్ ప్రజెంటేషన్ అంత బాగా ఇచ్చాడు. అందరూ న్యూ ఫేసెస్సే, అందరూ యంగ్స్టార్స్, అందరూ న్యూ ఫేసెస్ అయినప్పటికీ మనం బాగా అడాప్ట్ చేసుకుని ఒక్కొక్క క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేయగలుగుతాం. సో సినిమా అనేది మంచి ఫీల్ ఉన్న మూవీ. ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. అందులో ఏలూరు కుర్రాడు కూడా యాక్ట్ చేశాడు. ఈశ్వర్, కంగ్రాచులేషన్స్, యువర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా యాక్ట్ చేసావు, నీకు ఇచ్చిన టైం లైన్ ప్రకారం ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ నువ్వు చేసావు. సో ఆల్ ది బెస్ట్ బ్రో, ఇంకా నువ్వు ఇలాంటి మూవీస్లో చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఏలూరు కుర్రాడు అయ్యుండి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. కంగ్రాచులేషన్ ఆల్ ద టీమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, నాట్ ఓన్లీ ఏలూరు కుర్రాడు, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ చేయడానికి లేదండి. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, ద వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది ఆసమ్ అనే చెప్పాలి. సినిమా మొత్తం కూడా అసలు అయిపోయింది అప్పుడే అన్నట్టు అయ్యేటట్టు చేశారు వీళ్ళు సినిమా. నేను ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం ఈ సినిమాలో నేను ఈ సినిమాని చూడగలనా, అంత అడాప్ట్ చేసుకోగలుగునా అనుకున్నాం, కానీ సినిమాలో మాత్రం విషయం ఉందండి. కొత్త ఫేసెస్తో ఈ డైరెక్టర్ చేసిన అటెంప్ట్ అనేది ఆసమ్. డైరెక్టర్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందండి. ఏ సీన్ టు ఏ సీన్ కనెక్ట్ అయ్యాడు, ఏ సీన్ టు ఏ సీన్ నుంచి బయటకు వచ్చాడు అనేది బాగా నేరేట్ చేశాడు. సో ఏలూరు గాయస్ అందరు కూడా మన ఏలూరు పర్సన్ ఉన్నారు ఈ సినిమాలో. అంతేకాకుండా ఏలూరు పర్సన్ ఉన్నాడనే మిమ్మల్ని వెళ్ళమంటలేదు, సినిమా అయితే చాలా బాగుంది. అందులోని మన ఏలూరు కుర్రాడు కూడా ఉన్నాడు, మీరు తనను కూడా అప్రిషియేట్ చేయాల్సిందే, తనకు కూడా కంగ్రాచులేషన్స్ చేయాల్సిందే. ఎందుకంటే సినీ ఫీల్డ్ అనేది కొంచెం చాలా హార్డ్ వర్క్ తో కూడుకున్నది. బట్ మన ఏలూరు నుంచి వెళ్ళి తను ఎన్ని కష్టాలు పడ్డాడో బ్యాక్ ఎండ్ మనకు తెలియదు, బట్ ఫైనల్లీ హీ అచీవ్డ్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఈశ్వర్. సో మా ఏలూరు వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ టు యూ. కమిటీ కుర్రోళ్ళు అన్నారని ఓన్లీ కుర్రోళ్ళు వెళ్ళి చూడవలసిన లేదండి, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి రావాల్సిన సినిమా ఇది. మస్ట్ అండ్ షుడ్ మీరు అందరూ విజిట్ చేసి ఈ వీకెండ్ ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాని ఎంజాయ్ చేసి రండి. సో నాకైతే బాగా నచ్చింది, నా ఫ్యామిలీతో వెళ్ళాను. సో నా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశాను, నా ఫ్రెండ్స్ కూడా ఆన్ ది వే టు వాచ్ దిస్ మూవీ. సో మీరు కూడా వెళ్ళి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి రేర్ మూవీస్ అంటాను, కొంచెం ఇంత నా రియాలిటీకి దగ్గరగా ఉన్న, నేచర్కి దగ్గరగా ఉన్న, అంటే మనలో ఉన్న క్యారెక్టర్స్ని బయట పెట్టి ఆ నేరేషన్ చేసిన విధానానికి వంశీ రియల్లీ కంగ్రాచులేషన్స్ బ్రో, మీరు బాగా చేశారు. సో యాజ్ ఎ డైరెక్టర్ మీరు ఎందుకు కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చారు నాకు తెలియదు, బట్ ఫైనల్లీ మీరు అచీవ్ అయ్యారని నేను అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ కమిటీ కుర్రాళ్ళు టీమ్. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, అరే కుర్రాళ్ళు, కమిటీ కుర్రాళ్ళ మూవీ చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరండి రా. మన ఏలూరు కుర్రాడు కూడా ఉన్నాడు, ఒకసారి వాచ్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిరండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.